Hello friends, I am Mukesh. I am coming from Coimbatore. I came here to learn German. This is my 6th class. This 6th class is shown in AUNH Kunanante for basics and also grammar and matter. For basics, choose Natete, numbers, alphabets, and also months, weeks, and also generals, singular, plural, and also time and term, all the time and also colors, parts of the body, family members. Again, I have learned the center formation and matter. Basic grammar to part 2. ఇప్పుడు సెంటర్ ఫార్మేషన్ కూడా నేర్చుకున్నాను అనమాట ఈ జర్మన్లో. ఇప్పుడు సెంటర్ ఫార్మేషన్ చూసినట్టయితే ఇప్పుడు మన సెంటర్ ఫార్మేషన్ వచ్చిందంటే ఇట్ ఈజ్ ఈజీ టు రైట్ అండ్ ఆల్సో ఇట్ ఈజీ టు స్పీక్ అనమాట. మెయిన్గా సెంటర్ ఫార్మేషన్ రావాలంటే దీనిపై ఏ భాషలో అయినా కానీ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. వర్బ్స్ చూసుకున్నట్టయితే ఏ లాంగ్వేజ్లో అయినా కానీ త్రీ ఫార్మ్స్ ఉంటాయి అనమాట. ఒకటి హ్యావ్ ఫార్మ్, బి ఫార్మ్, హ్యావ్ ఫార్మ్ అండ్ ఆల్సో యాక్షన్ వర్బ్స్. బీ ఫ్రమ్ చూసుకున్నట్టయితే మన గురించి మనం తెలియజేసుకోవటం. ఇప్పుడు ఎలా అంటే ఐఎమ్ ఎ బాయ్, షీఈస్ ఎ గర్ల్ ఇన్ సచ్ వే అనమాట. ఇప్పుడు మన హ్యావ్ ఫ్రమ్ చూసుకున్నట్టయితే మన దగ్గర ఏముందో అది తెలియజేయడం అనమాట. మీన్స్ పొజిషన్ గురించి చెప్పడం అనమాట. మీన్స్ ఐ హ్యావ్ ఎ బుక్, షీ హ్యాస్ ఎ కార్, షీ హ్యాస్ ఎ బ్యాగ్ ఇన్ సచ్ వే అనమాట. ఇప్పుడు మన యాక్షన్ వర్క్ చూసుకున్నట్టయితే యాక్షన్ వర్క్లో మనకు త్రీ టెన్సెస్ ఉంటాయి. ఒకటి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఆల్సో ఫ్యూచర్ టెన్స్ అనమాట. ప్రెజెంట్ టెన్స్లో మనకు త్రీ ఫార్మ్స్ ఉంటాయి, పాస్ట్ టెన్స్లో మనకు టూ ఫార్మ్స్ ఉంటాయి అండ్ ఒక ఫ్యూచర్ టెన్స్ అనేది మనం స్పెషల్గా ఏం యూజ్ చేయము, అక్కడ ప్రజెంట్ ఒక హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసుకొని ఆ ప్రజెంట్ టెన్స్ అక్కడ యూజ్ చేస్తాం అనమాట. మన ఇప్పుడు మన ఇవి కాకుండా ఇంకోటి ఉంటే అదే పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఇప్పుడు మనకి ఈ 6 ఫార్మ్స్ వచ్చినాయి అంటే మన ఇట్ ఈజ్ ఈజీ టు లెర్న్ జర్మన్, మన జర్మన్ ఈజీగా నేర్చుకోవచ్చు.